అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం ఆ దుర్గాదేవి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడూ ఉండాలని చక్కగా ప్రార్థిద్దాం దసరాలో మొదటి రోజు పూర్తయింది ఇక రెండవ రోజు రెండవ రోజు అంటే ఆదివారం పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆదివారం రోజు ఏ అవతారం వచ్చింది ఏ ప్రసాదం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండవ రోజు అమ్మవారు మనకి బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు విజయవాడ దుర్గాదేవిని ఈ విధంగా లేత గులాబీ రంగు లేదా గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు కాబట్టి మనం కూడా విజయవాడ పద్ధతిని పాటిస్తే గులాబీ రంగు చీరను అమ్మవారికి ధరింపజేయాలి చీర అనేది ప్రాధాన్యం కాదండి మీ మనసులో భక్తి ఆరాధనాభావం అనేది ముఖ్యం మీకు వీలుంటే గులాబీ రంగు చీరని అమ్మవారికి ధరింపచేయండి అలాగే మీరు కూడా గులాబీ రంగు చీరను ధరించవచ్చు ఇక నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి ఆదివారం నాడు బాలా సుందరి అవతారానికి మనం చక్కగా చింత పండు పులిహోరని నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ విజయవాడలో మనకి ఏ విధంగా అయితే పాటిస్తారో నేను ఆ విధంగానే చెప్తున్నానండి మనకి ఆదివారం నైవేద్యం వచ్చేసి చింతపండు పులిహోర ఈ విధంగా అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవుగా దర్శనం ఇవ్వనున్నారు కాబట్టి ఇక మంత్రం ఏమి జపించాలి అంటే మనం బ్రహ్మచారిణి మంత్రం జపించాలండి ఆదివారం బ్రహ్మచారిణి బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనకి దర్శనం ఇవ్వనున్నారు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు